హోంశాఖ సహాయ మంత్రిగా 25 నెలల 7 రోజులు పని చేసిన కిషన్ రెడ్డి నిన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ తొలి విడత ప్రభుత్వంలో బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, తెలుగు రాష్ట్రాల నుండి కిషన్ రెడ్డికి మాత్రమే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది, ఎప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది? केंद्र होम शाख सहाय मंत्री किशन रेड्डी की निन्न कैबिनेट विस्तरण समय में आयन की कैबिनेट हूदा लभ जी ने केंद्र मंत्री आये बाध्यता स्वीक मूड शाखा संबंधी बाध्यत मोडी आयन को अगर जरिए आये ఏదైతే తొలి విడతలో మోడీ తొలి విడత కేబినెట్ లో ఆయన సహాయ శాఖ మంత్రి ఉన్న సమయంలో ఈ కేంద్ర హోమ్ శాఖకు సంబంధించి హోమ్ శాఖలో చాలా కీలకంగా వ్యవహరించారు. అనేక బిల్లుల విషయంలో ముఖ్యంగా ఏదైతే 370 రద్దు విషయంలో ఆయన పూర్తిగా కూడా ఆ అంశానికి సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా అమిత్ షా కి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు. ఒక్క అంశంలోనే కాదు, అనేక అంశాల్లో కూడా పూర్తిగా కూడా ఆయనకి సహాయ సహకారాలను అందించడం జరిగింది. దీంతోనే మంచి మార్కులు కొట్టేయడంతో ఈసారి కేంద్ర కేబినెట్ హోదా అయితే లభించడం జరిగింది. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మూడు శాఖలకు సంబంధించి ఆయన కేటాయించిన మూడు శాఖలకు సంబంధించిన బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఉదయం 9:30 ట్రాన్స్పోర్ట్ భవన్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. 10 గంటల సమయంలో శాస్త్రి భవన్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. 10:30 విజ్ఞాన్ భవన్ లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ సందర్భంగా మూడు శాఖలను ఇవ్వడం అనేది తనపై పూర్తి స్థాయి నమ్మకంతో ఈ విధంగా మోడీ ఇచ్చిన ఈ శాఖలకి పూర్తి స్థాయి న్యాయం చేస్తానంటూ, అలాగే పర్యాటక శాఖ అనేది చాలా కీలకమైన శాఖ, అభివృద్ధితో పాటు నిధులు రాబట్టడంలో కూడా చాలా కీలకమైన శాఖ కాబట్టి పూర్తి స్థాయి న్యాయం చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ మూడు శాఖలకు సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇప్పటికే అయింది కాబట్టి బాధ్యతలు అయితే ఈ రోజు స్వీకరించబోతున్నారు. ఆయనకు సంబంధించి ఒక్కసారి చూస్తే 80 నుంచి 94 వరకు కూడా ఒక కార్యకర్తగా పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఒక కార్యకర్తగా కెరియర్ ప్రారంభించిన కిషన్ రెడ్డి ఈ రోజు కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది కాబట్టి మరి కాసేపట్లో ఆయన అయితే మూడు శాఖలకు సంబంధించి బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు. మరోవైపు ఈ ఏవైతే శాఖలను కేటాయించిందో ఈ శాఖలకు సంబంధించి కూడా 19 జూలై ఏవైతే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పార్లమెంట్ సంబంధించి, ఆ పార్లమెంట్ సమావేశాల కల్లా పూర్తి స్థాయి సిద్ధంగా ఉండాలి, ఆయా శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలంటూ నిన్న మోడీ చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు శాఖలన్నింటినీ తీసుకుని ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరితో కూడా భేటీ అయి వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నింటి కూడా తీసుకోబోతున్నట్టయితే కిషన్ రెడ్డి అయితే చెప్పారు. థ్యాంక్ యూ ఆర్కే.